ప్రెజెంట్ ఆంధ్రాలో చూసుకుంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్నా? బాగా వరస్ట్గా ఉన్నాయన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడేమో కానీ మా కర్మ కొద్దీ ఎప్పుడు పోతాడా అనిపిస్తుంది. గడిచిన 4.5 ఇయర్స్లో డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదంటారా? అసలు ఎక్కడ జరగలేదు డెవలప్మెంట్. సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇచ్చాను అందుతున్నా, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటున్నాడు, అవన్నీ ఇచ్చామంటున్నారు వాళ్ళు. అంత ఫేక్ అన్నా, ఏం అందట్లేదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, దాని వెనకాల వీరి ఒక హస్తం ఉందా అధికార పక్షం ఒకటి? కంపల్సరీ ఉందన్న. అది ఏం కాదు, చంద్రబాబు వస్తాడు వారంలో, మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఎందుకు అనుకోవచ్చు నెక్స్ట్ సీఎం చంద్రబాబు అని? పక్కాగా చంద్రబాబు అయితే యూత్ గురించి ఆలోచిస్తాడన్న, ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా ఇండస్ట్రీస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఏదైనా చంద్రబాబు వల్ల జరుగుతాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? అది బాగుంటుంది అన్న, ఇద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల 100% గెలుస్తారు. అది 175కి 75 కూడా జగన్కి రావు. 2019తో కంపేర్ చేస్తే ఓట్ బ్యాంక్ ఈసారి తగ్గుతుందా పెరుగుతుందా? ఎవరికన్నా? జన ఇది వైసీపీకి. మళ్ళీ సార్, 175 అంటున్నారు కదా, ఓన్లీ ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ ఒక 20% 15% ఓట్ బ్యాంక్ వస్తాయన్నా జగన్కి. సరేనా, ఓకే ఓకే. అంటే 2019లో ఏమైనా అయితే గెలిచారనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న ఒక చరిష్మత గెలిచారనుకోవచ్చు. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల జస్ట్ దానివల్ల గెలిచాడన్న. సరే, ఈసారి 2024లో ఎవరు సీఎం అయితే ఏపీ డెవలప్మెంట్ జరుగుతుంది? పక్కాగా సీఎం.